గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఎంకరేజింగ్గా సపోర్టివ్గా ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ నికై సుమారుగా 440 పాయింట్లు పెరిగింది. లాస్ట్ నైట్ నాస్డాక్ అలాగే ఎస్ఎన్పి 500 డౌ జోన్స్ మూడు కూడా 0.3-0.4% లాభాలతో క్లోజ్ అయ్యాయి. అక్కడ మార్కెట్స్ లాభాలు ఇక్కడ ఏషియాలో కొనసాగుతూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 40-50 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది. బుల్ రేస్ కొనసాగుతోంది. బుల్స్ నిన్న కూడా చూసాం మనం, ఫ్రైడే డేస్ లో పాయింట్ దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ నిన్న ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర క్లోజ్ అయింది. ప్రధాన కారణం బ్యాంక్స్. అందరికీ తెలిసిందే, బ్యాంక్ స్టాక్స్ నిన్న ఒక సూపర్ ర్యాలీ అనేది మనం బ్యాంక్ స్టాక్స్లో చూసాం. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 1200 పాయింట్లు లాభపడటం కూడా మనం గమనించాం. 49,424 జస్ట్ ఆల్ టైమ్ హైక్, జస్ట్ ఒక 50 పాయింట్స్ దూరంలో మాత్రమే మనకు నిఫ్టీ, అంటే ఇక 50K దిశగా బ్యాంక్ నిఫ్టీ వెళుతోంది. నిఫ్టీ 23K 23,000 దిశగా వెళుతోంది. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ ఈ సిరీస్లో మరికొంత, అంటే ఏ 51Kని టచ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. రెండు కారణాలు చెప్పొచ్చు దీనికి ప్రధానమైన కారణాలు. ఒకటి, జియోపొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంకా సమసిపోయాయి. ఈ ఎర్నింగ్స్ డ్రివెన్ ర్యాలీ, మరీ ముఖ్యంగా బ్యాంక్స్లో వస్తున్న సూపర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఫర్ జస్ట్ ఓకే, బట్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈవెన్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేది ప్రధాన కారణం. ఇక రెండో కారణం చెప్పాలి అంటే, ఫ్రైడే మనకు సెకండ్ ఫేజ్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆ రోజు మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం 88 సీట్లకి పోటీ జరుగుతోందని. అది ప్రధానంగా ఎన్డీఏ డామినేటెడ్ ఫేజ్, అంతకుముందు ఇండియా కూటమికి డామినేషన్ ఉన్న ఫేజ్, ఫస్ట్ ఫేజ్ తమిళనాడు ఇటువంటి రాష్ట్రాల్లో. కానీ ఫ్రైడే రోజు ఎన్డీఏ కూటమికి బలం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత మార్కెట్లో ఒక గట్టి నమ్మకం కుదిరింది, ఇది ఒక అతి భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది ఈసారి అని. అది 400 సీట్ల లేకపోతే అంతకంటే తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి అనేది సరే, ప్రెడిక్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. కానీ మార్కెట్లో అయితే ఒక గట్టి బలమైన నమ్మకం ఉంది ఇప్పుడు పెద్ద మెజారిటీతో రాబోతోంది. అది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పాలి. ఎందుకంటే ఫ్రైడేకి మండేకి మధ్య ఏం జరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఒకటే వచ్చింది. సో అది మాత్రమే కాకుండా ఈ పొలిటికల్ రీజన్ కూడా మనం మార్కెట్ లాభాల కారణంగా చెప్పాల్సి వస్తుంది. అండ్ షార్ట్ కవరింగ్, సో విపరీతమైన షార్ట్ కవరింగ్ జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ ఇండెక్స్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ షార్ట్ కాంట్రాక్ట్స్ 99,000 ఫ్రైడే ఉంటే నిన్న 45,984కి వచ్చేసింది. అంటే ఎంత భారీ షార్ట్ కవరింగ్ జరిగిందో మనం చెప్పుకోవచ్చు. అందుకనే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఈవెన్ బ్రాడర్ మార్కెట్స్లో కూడా అఫ్కోర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేశాయి. నిన్న కొంత సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది బాగా పెరిగిన మిడ్ స్మాల్ క్యాప్, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ మైక్రో క్యాప్ స్టాక్స్లో. కానీ ర్యాలీ మొత్తం కూడా నిన్న బ్యాంక్ స్టాక్స్లో జరగడం అనేది చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ నిన్న 8,00,000 కోట్లు ఫస్ట్ టైం దాటింది. 8.12 లాక్ క్రోర్స్ దగ్గర మనకు ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రావడం చూసాం. అలాగే ఇండియా మార్కెట్ క్యాప్ $4.87 trillion చేరిందట నిన్న. అంటే వీఆర్ నీరింగ్ దట్ $5 trillion మార్కెట్ క్యాప్. జీడిపి గ్రోత్ మనం టార్గెట్ చేస్తే ఇప్పుడు మార్కెట్ క్యాప్ గ్రోత్ అనేది $5 trillion అది త్వరలో రాబోతుంది. ఇందులో సుమారుగా అంటే 400,00,000 కోట్లు అండి, సుమారుగా ఇంకా ఎక్కువే ఉంటుంది ఇప్పుడు 4.87 trillion అంటే. ఇందులో 181,00,000 కోట్లు నిఫ్టీ మార్కెట్ క్యాప్. మిగతాదంతా కూడా బ్రాడర్ మార్కెట్ సంబంధించిన లెక్క. సో ఇది మనకు ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ను సూచిస్తోంది. సో మనం ముందే అనుకున్నాం మే నెల సిరీస్ ప్రారంభం రోజున, లాస్ట్ ఫ్రైడే రోజు మే నెలలో స్టే ఇన్వెస్టెడ్ ఎంజాయ్ యువర్ వెకేషన్ అని మనం మాట్లాడుకున్నాం. సో ఇది జరగబోతోంది. మే నెల చాలా ఒక స్ట్రాంగ్ మంత్ కాబోతుంది, ఎందుకంటే మనకి ఇంకా రిజల్ట్స్కి 45 రోజుల వ్యవధి ఉంది. జూన్ 4 వరకు మనం వెయిట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికల వ్యవధి. సో ఈలోగా హడావుడి ఏమీ లేదు, జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ బీ పాజిటివ్, తప్పకుండా డబ్బులు వస్తాయి. హడావుడి పడి ఒక క్వార్టర్లో ఏదో రిజల్ట్ బాగాలేదని హడావుడిగా అమ్మటం, మళ్ళీ రిజల్ట్ ఇంకోటి ఏదో బాగుందని హడావుడిగా కొనటం ఇలా చేయొద్దండి. పోర్ట్ఫోలియోస్, మంచి పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు డిస్టర్బ్ చేసుకోవద్దు. అనవసరంగా బ్రోకర్లకు కమిషన్ ఇవ్వటం, ట్రాన్సాక్షన్ ఛార్జీలని ఎస్టీటీలని ఇంకొకటని ఇంకొకటని ఇవ్వడం మినహా హైరాణ పడితే వచ్చేదేం లేదు. జస్ట్ స్టే ఇన్వెస్టెడ్, కన్విక్షన్ ఉంటే తప్పకుండా స్టే ఇన్వెస్టెడ్.
లేదు మనం వీక్ స్టాక్లో ఉన్నాం అనుకుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్, తప్పకుండా అమ్ముకోవచ్చు, స్ట్రాంగ్ కౌంటర్స్లోకి వెళ్ళొచ్చు. కానీ జస్ట్ బికాజ్ ఆఫ్ వన్ క్వార్టర్ రిజల్ట్స్ డోంట్ సెల్ యువర్ స్టాక్స్. అండ్ చాలామందిలో ఎలక్షన్స్ ముందు మార్కెట్ పడిపోతున్నట్టండి. నేను వైజాగ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది అడిగారు, కలిసిన ఇన్వెస్టర్స్, మార్కెట్ పడిపోతున్నట్టు కదండి అని. ఎలక్షన్స్కి ముందు మార్కెట్ పడుతుందని అసలు ఆ ప్రెడిక్షన్స్ ఏంటవి? ఒకవైపు ఏమో పొలిటికల్లీ చక్కగా స్టేబుల్గా ఉంటుంది మార్కెట్, ఐ మీన్ గవర్నమెంట్ మంచి 100-day యాక్షన్ ప్లాన్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక బడ్జెట్, మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు ఎందుకు భయపడాలి ఎలక్షన్స్ ముందు? అన్నెసరీ ఫియర్స్, ఇవి అనవసరపు భయాందోళనలు. ఎవరో చెప్తున్నారు హంగ్ గవర్నమెంట్ వస్తున్నట్టు కదా అని. ఎక్కడ వస్తుంది హంగ్ గవర్నమెంట్? అసలు ఏమన్నా ఆలోచన, ఆ ఛాన్స్ ఉందా ఎక్కడైనా? సో ఇవన్నీ కూడా అనవసరం. డోంట్ చర్న్ యువర్ పోర్ట్ఫోలియోస్ అగ్రెసివ్లీ. అండ్ కన్విక్షన్ ఉంటే ఈవెన్ నౌ మంచి ఎర్నింగ్స్ అనౌన్స్ చేస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి. రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది, మంచి రిజల్ట్స్ చాలా కంపెనీలు అనౌన్స్ చేశాయి. క్యాన్ఫిన్ హోమ్స్, వెసూవియస్, పునావాలా ఫిన్కార్ప్, మనం ఒక స్ట్రాంగ్ ప్రమోట్ చేసిన ఫైనాన్స్ కంపెనీ ఏ విధమైన రిజల్ట్స్ ఇవ్వగలదో పునావాలా నిన్న మరోసారి రుజువు చేసింది. ఎన్ఐఎమ్స్ 11.06%, 83% జంప్ ఇన్ ప్రాఫిట్. అలాగే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, ఎన్ఐఎమ్స్ 8%, చక్కటి రిజల్ట్ వచ్చింది. అలాగే బిర్లా సాఫ్ట్, రిజల్ట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ, ఇన్లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. అల్ట్రాటెక్ సిమెంట్, డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ రెవెన్యూస్ అండ్ వాల్యూమ్స్ ఆల్సో. అంటే ఎంత స్ట్రాంగ్ ఎకానమీని మనం చూస్తున్నామో. ఎందుకంటే ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ లాంటివి మంచి నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? రేపు ఎస్బీఐ కూడా బహుశా ఒక మంచి నెంబర్స్ అనౌన్స్ చేస్తుంది, దాని అర్థం ఏంటి? చక్కగా ఎకానమీ మనకు వృద్ధి చెందుతోంది, లెండర్స్ వాళ్ళ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రోత్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు, అంటే ఎకానమీ చాలా బాగుందని అర్థం చేసుకోవాలి. అండ్ బ్యాంక్స్, నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, బహుశా బ్యాంక్స్ లీడర్షిప్ తీసుకుంటాయని. అంటే నిన్న మనం 1200 పాయింట్స్ పెరుగుతుందని అనుకోలేదు నిఫ్టీ బ్యాంక్, బట్ ఇక్కడ నుంచి ఎందుకంటే ఐటీ అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో నౌ సమ్ సెక్టర్ హ్యాస్ టు కమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ది మార్కెట్. థ్యాంక్స్ టు ది ఎర్నింగ్స్ బ్యాంకింగ్ సెక్టర్ ఆ పాత్ర పోషించేందుకు ముందుకు ఉరుకుతోంది. సో ఎందుకంటే 34% వెయిటేజ్ ఉందండి బ్యాంక్స్కి నిఫ్టీలో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసినప్పటికీ కూడా అవి రెండు తీసివేసినా కూడా ఇంకా 22% వెయిటేజ్ ఫర్ అదర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఉంది కాబట్టి. సో ఇట్స్ ఏ డీసెంట్ సెక్టర్. సో తప్పకుండా ఇక్కడ నుంచి లీడర్షిప్ రోల్ ప్లే చేయబోతోంది. అండ్ మెటల్స్ మేబీ కొంత ఇక్కడ వెనకడుగు వేసే అవకాశం ఉంది, ప్రదాక మెటల్స్ పార్టిసిపేట్ చేశాయి, ఈ అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. సో క్రాంతి గారు, నిన్న కొంత బ్యాంక్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేయడం చూసాం, అండ్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేశాయి, ఏమిటి ఇది ఒక ట్రెండ్ కాబోతుందా? అంటే బ్యాంక్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఆర్ లార్జ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్, మిడ్ స్మాల్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వసంత్ గారు మీరు కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్ కి ధైర్యం చెప్పడం అనేది నాకు బాగా నచ్చిన అంశం కదా చూస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్లే చాలా మంది నిన్న ఇన్వెస్టర్స్ తో ఇంట్రాక్షన్ చేస్తుంటే చాలా మంది ప్రాఫిట్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాం అండి, ఏంటంటే ఎలక్షన్ అవుట్కమ్ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు అన్నట్లుగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితులు ఓకే చేస్తే ఇట్స్ లైక్ లాటరీ టికెట్ ని విన్ చేయడానికి ట్రై చేసినట్టే ఉంటుంది వసంత్ గారు. టైమింగ్ ద మార్కెట్ అంటారు దాన్ని, మీరు చాలా చక్కగా విశ్లేషించారు. కమింగ్ టు నిన్న మార్కెట్ గా చూసినట్లయితే వసంత్ గారు, మనకి మిడ్ క్యాప్ లో కొంచెం కన్సాలిడేషన్ అనేది చూసాం. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూస్తే కనుక మిడ్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మెన్స్ చూసాం. నెక్స్ట్ మే మంత్ లో కనుక మనం చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మ్ చేసింది, బేసి 200 ఇండెక్స్ కానీ ఎన్ఎస్సి 200 ఇండెక్స్. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి లీడర్షిప్ అంతా ఇండెక్స్ ని హయ్యర్ రేంజ్ లో ఉండడానికి లార్జ్ క్యాప్ లో మనం పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎఫ్ఐఎస్ అందరూ, నిన్న మనం చూస్తే కనుక ఎఫ్ఐఎస్ బయింగ్ చూసాం, డిఐఎస్ బయింగ్ కూడా చూసాం. నార్మల్ గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ యొక్క యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే వసంత్ గారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ఎక్కువ లార్జ్ క్యాప్ మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం ఇండియాలో ఫండ్ లాంచ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఫండ్ మేనేజర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఎక్కువ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది లార్జ్ క్యాప్ ఫోకస్డ్ గానే ఉంటుంది. వాళ్ళ యొక్క బయింగ్ ని ఫాలో అప్ బయింగ్ కింద మళ్ళీ తిరుక్కుంటూ ఉంటారు లార్జ్ క్యాప్ లో. అందువల్ల మనం చూస్తే నిన్న బ్యాంకింగ్ నుంచి వచ్చిన రిజల్ట్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ కి ఉపయోగపడింది.
నిన్న ఎవ్రీబడి నార్మల్ మార్కెట్ టెండెన్సీ ఆల్ చార్ట్స్ కానీ ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ నిన్న ర్యాలీ అనేది చాలా సర్ప్రైజింగ్ ర్యాలీ కింద కనపడి వస్తుంది గారు ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వచ్చేసేసి ఇండెక్స్ 22,700 కి లెవెల్లో, నిఫ్టీకి 22,700 కి చేరువలో ఉంది. ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక మనం బ్రీచ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే కనుక మంచి మళ్ళీ అప్ ట్రెండ్ తిరిగి రెజ్యూమ్ అవడానికి అవకాశం ఉంది. సో దానికి రిజల్ట్ సీజన్ అనేది ప్రధాన కారణం. ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఎర్నింగ్స్ చాలా కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది హై రిజ్యూమ్ లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ కనుక హై రిజ్యూమ్ లో ఉన్నప్పుడు నార్మల్ గానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ హై రిజ్యూమ్ లో కూడా ఐసిఐసిఐ లాంటి బ్యాంక్ లో మంచి టర్న్ అరౌండ్ వచ్చింది. సో ఇన్ కేస్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఫెడ్ రేట్ తగ్గించడం కానీ లేకపోతే ఎంపీసీ ఏమైనా రేట్ కట్ కనుక చేస్తే కనుక ఆల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వస్తుంది గారు, ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సెక్టర్ ఏంటంటే మనం ఇండియాలో కూర్చున్నాం మీరు నేను. నెక్స్ట్ వచ్చేసేసి మనం డ్రిల్ డౌన్ చేస్తాం, ఎందుకంటే బోటం మైక్రో క్యాప్ దాకా మనం వెళ్తాం. మన హైదరాబాద్ లో ఉన్న కంపెనీ ఏ రకంగా పెర్ఫామ్ చేస్తుంది, ఆ స్మాల్ క్యాప్ కంపెనీ ఏ రకంగా ఉంటుందని మనం అంతా డ్రిల్ డౌన్ చేసి స్టాక్ ఇన్వెస్టింగ్ చేస్తుంటాం. బట్ ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఒక ఇండెక్స్ ఫండ్ మేనేజర్ కానీ అంత డ్రిల్ డౌన్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఫేవరెట్ స్టాక్ సెక్టర్ ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ ఇన్వెస్టర్స్ కి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రాంచైజీ అనేది చాలా స్ట్రాంగ్ ఫ్రాంచైజీ ఇండియాలో. ఇప్పుడు మనం చేసే మనం మాట్లాడుకునే డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఎవ్రీథింగ్ ఇండియన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కనపడతాయి. ఎందుకంటే బ్యాంకింగ్ అనేది ఎపీ సెంటర్ ఆఫ్ ద ఎకానమీ అంటారు. సో అందువల్ల వాళ్ళు ఎక్కువ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఎక్కువ మొగ్గు చూపుతారు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అందువల్ల మనం ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకేసారి బై చేయగానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్స్ బాగా బ్లూమింగ్ గా ఉండటం మనం చూసిన అవసరం గారు. అందువల్ల మార్కెట్ లో చాలా అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. మీరు అడిగినట్లు మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి ఈ బ్రిడ్జ్ అనేది గ్యాప్ ఎట్లా అవుతుందంటే బుల్ మార్కెట్ లో వస్తుంది గారు. నార్మల్ గా లార్జ్ క్యాప్స్ లో లీడర్షిప్ రొటేట్ అవుతున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో సెలెక్టివ్ గా అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది వసంత్ గారు. అక్కడక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అక్కడ ఫ్రాత్ ఫ్రాత్ అంటే ఒక బబుల్ టెరిటరీ కూడా ఉంది. కానీ ఏంటంటే మార్కెట్ ఒక ఎర్నింగ్స్ ఆ బబుల్ టెరిటరీని ఇట్ విల్ టేక్ కేర్ ఇట్ ఓన్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో అందువల్ల లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తే రానున్న రోజుల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తే వసంత్ గారు కొంచెం చూడాలి. ఇంకా మనం ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉన్నాం. ఈ ఒక్కసారి 22,700 కి మార్కెట్ వెళ్ళి నిలబడుతుందో లేదా అనేది నెక్స్ట్ వన్ వీక్ మనం ఈ వీకెండ్ దాకా చూడాలి వసంత్ గారు. ఓకే, అలాగే ఈరోజు రీసెంట్ ఐపీఓ జేఎన్కే ఇండియా, ఈ కంపెనీ మనకు ఈ ఫార్నేసెస్ ఇండస్ట్రియల్ మెషినరీ లాంటివి తయారు చేసే కంపెనీ, కంపేరబుల్ విత్ బహుశా థర్మాక్స్ లాంటి కంపెనీతో, బీడిఎల్ లాంటి కంపెనీతో మనం దీన్ని కంపేర్ చేయొచ్చు. 28 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, 415 రూపాయల దగ్గర షేర్లు కేటాయించారు. ప్రీమియం, గ్రే మార్కెట్ ప్రీమియం సుమారుగా 25% కనిపిస్తుంది, అంటే 500 రూపాయల పైన ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి కొద్దిసేపట్లో జేఎన్కే ఇండియా షేర్లు లిస్ట్ అవుతున్నాయి. అలాగే అండి, రేపు ఆఫ్ కోర్స్ మార్కెట్ హాలిడే కాబట్టి ఆటో నెంబర్స్ ఎల్లుండి వస్తాయి, లేదంటే రేపే రావాల్సిన ఏప్రిల్ నెల ఆటోమొబైల్ సేల్స్ నెంబర్స్. రిజల్ట్స్ ప్రకారం చూస్తే లార్జ్ క్యాప్స్లో అల్ట్రాటెక్ సిమెంట్ కొనుక్కోదగిందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. మనం అనుకుంటున్నాం బిర్లా గ్రూప్ కంపెనీస్ ఈ సంవత్సరం చక్కగా పెర్ఫామ్ చేస్తాయి, బాగా వెల్త్ క్రియేట్ చేసి పెట్టే అవకాశం కనిపిస్తుంది అని. అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అండ్ మరొక ఐటీ కంపెనీలో కేపీఐటీ టెక్నాలజీస్. మనం లార్జ్ క్యాప్ అన్నీ కూడా డిగ్రోత్ చూసాం ఎర్నింగ్స్లో, రెవెన్యూస్, ఈవెన్ ప్రాఫిట్స్లో కూడా. వేరాస్ కంపెనీస్ లైక్ కేపీఐటీ, బిర్లా సాఫ్ట్ కూడా నిన్న మంచి నెంబర్స్ ఇవ్వలేదు, అంటే ఓ గొప్ప నెంబర్స్ కాదు, కానీ కేపీఐటీ హ్యాస్ గివెన్ గుడ్ నెంబర్స్. సో డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోదగిన వాటిలో కేపీఐటీ కనిపిస్తుంది అమాంగ్ ది ఐటీ స్టాక్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. నిన్న బీఎస్సీ స్టాక్ 17% పడిపోవడం చూసాం బికాజ్ ఆఫ్ సెబి డైరెక్షన్స్. చూద్దాం ఈరోజు బౌన్స్ బ్యాక్ అవుతుందా, ఎంతవరకు రికవర్ అవుతుంది అనేది. అలాగే ఇందాక అల్ట్రాటెక్ సిమెంట్ గురించి మాట్లాడుకున్నాం, బ్రోకింగ్ కంపెనీస్ 11,600 రూపీస్ వరకు కూడా
టార్గెట్ ప్రైస్ని ఇస్తున్నాయి. మామూలుగా పెద్ద కంపెనీలు అంటే మనం వెనుకంజి వేస్తాం, నాకు 9,000 రూపాయలు ఉందండి ఏం కొంటాంలేండి, ఎన్ని షేర్లు వస్తాయి, 5 వస్తే 5 కొనుక్కుందాం, 5 మీద సే 2,000 రూపాయల బెనిఫిట్ వస్తే 10,000 అవుతుంది కదా మన ఇన్వెస్ట్మెంట్ మీద, మనం 45,000 ఇన్వెస్ట్మెంట్ మీద 20% వస్తుంది కదా. సో అందుకని ఆలోచన విధానం కొంచెం మనం మార్చుకోవాలి. రాజేంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి? మే సిరీస్లో ఫ్రైడే బోణి బాగాలేదని అనిపించింది, కానీ నిన్న మళ్ళీ చక్కటి బౌన్స్ బ్యాక్, ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో అండ్ 22,775 టెస్ట్ అయిపోతుంది నిఫ్టీ, ఇమీడియట్ రెసిస్టెన్స్ అక్కడ కనిపిస్తుంది. సో ట్రేడర్స్ ఎలా పొజిషన్స్ తీసుకోవాలి? సో యాక్చువల్లీ రేపు హాలిడే ఉంది వసంత్ గారు, సో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈ రోజే ఉంది. సో ఐ థింక్ 50% ఆఫ్ ద గేమ్ నిన్ననే అయిపోయింది, బికాస్ మనకి ఫిన్ నిఫ్టీ 2% పెరగడం చూసాం, మీరు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైమ్ హై ఏదైతే ప్రీవియస్లీ 49,059 ఉందో అది నిన్న 49,424 దగ్గర క్లోజ్ అవడం చూసాం మనం. అండ్ బార్ చూస్తే అండి యాక్చువల్లీ లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్, సో ఇలాంటి బార్స్ చాలా రేర్గా వస్తాయి. అంటే నిన్నటి మార్కెట్ టోటల్ బుల్ కంట్రోల్స్లో ఉంది ఇన్స్పైట్ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ బ్యాంక్ నాన్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక బ్యాంక్ నిఫ్టీ మీరు అన్నట్టు ఇందాక 51,000 ఇట్ ఈస్ సెట్ టు గో, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్లీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విత్ఇన్ 6 సెషన్స్లోనే 46,500 నుంచి 49,500 ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరగటం చూసాం. సో మనకి ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీస్లోనే ఎక్కువ ప్లే జరుగుతుంది కాబట్టి మేబీ అక్కడ కొద్ది కాషియస్ ఉండాలి బిగ్ మూవ్ వచ్చినప్పుడు. అండ్ ఒక కరెక్షన్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఏదైతే ప్రీవియస్ హై ఉందో 49,057 అంటే ఓ 400 పాయింట్స్ పర్సెంట్ దెర్ ఇస్ ఎంట్రీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి 50,000 and 51,000 సైకలాజికల్ లెవెల్స్ ఉంటాయి ఇంకా. అండ్ నిఫ్టీ ఫ్రైడే ఏదైతే రెడ్ బార్ కనపడిందో దాన్ని టోటలీ ఎంగల్ చేయటం చూసాం మనం, 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఆల్మోస్ట్ నియర్ టు ద డే హై క్లోజ్ అవటం చూసాం 22,655. అండ్ ఇందాక మీరు అన్నట్టు 22,775 ఏదైతే ఉందో 120 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో నిన్న మనకి ఐటీ ఒకటి కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి ఉంటే కనుక నిన్ననే వచ్చేసేది, బట్ ఐటీ కొద్దిగా ట్రాక్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక అల్ట్రాటెక్ ఇవన్నీ మీరు చెప్పిన నేమ్స్ కూడా నిన్న మంచి హెల్ప్ చేసాయి మనకి. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ నిన్న పార్టిసిపేట్ చేయడం చూసాం ఎక్సెప్ట్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఐటీ సెగ్మెంట్ తప్ప. సో ఈవెన్ నిఫ్టీ కూడా ఈ స్టేజ్లో 22,377 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. దాని పైన ఉన్నంత కాలం 22,775 దాటినాక నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ 23,000 దగ్గర ఉంటుంది చూస్తుంది మనం. అండ్ ఇలాంటి టైంలో ప్రాబ్లీ మనం సైడ్ వేస్లో ఉండే మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై అని చెప్తాను. ఏదైనా బ్యాడ్ న్యూస్లో వచ్చినప్పుడు ఒక స్టాక్ గట్టిగా హిట్ అయినప్పుడే వీ షుడ్ ట్రై టు బై అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా కోటక్లో ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే మనకు మొన్న క్రెడిట్ కార్డ్స్ బ్యాన్ చేశాక 1602 ఒక లోవర్లో ఫార్మేషన్ జరిగి లాస్ట్ 2 డేస్గా కన్సాలిడేట్ అవుతుంది. సో 1650 and 1602 మధ్యలో ఎంట్రీ పాయింట్ డెఫినెట్లీ ఉందని చెప్పవచ్చు కోటక్ బ్యాంక్లో. సో మే 3rd or 4th రోజు రిజల్ట్స్ ఉన్నాయి కోటక్ బ్యాంక్. ఒకవేళ రిజల్ట్స్ బాగుంది ఐసీఐసీ లాగా బెస్ట్ పర్ఫార్మింగ్ ఇచ్చాడంటే కనుక ఈజీగా ఒక 10% అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 10 ఎందుకంటున్నాం అంటే ఆల్రెడీ 15% పడింది కాబట్టి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. అండ్ డౌన్ సైడ్ రిస్క్ ఇస్ ఆల్మోస్ట్ 0, సో 30-40 రూపీస్ స్టాప్ లాస్ ఉంది అండ్ 150 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఐ థింక్ దట్ బ్యాంక్ షుడ్ బి లుక్డ్ అట్ అని చెప్పుకోవచ్చు. ఇక స్టాక్స్ కూడా నేను మనం చూసిన డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టాక్స్ మనకి గెయినర్స్గా చూస్తున్నాం. నేను 20% పెరిగిన వాటిల్లో కొన్ని నేమ్స్ చూస్తే శివాలిక్, సర్లా, పాలి ఇలాంటివన్నీ పెరిగాయి. వీటిల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 7-8 మంత్స్ లోస్ నుంచి పెరుగుతున్న స్టాక్స్ ఇవి. సో వీటిల్లో వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. సో ఇలాంటి స్టాక్స్ అప్ మూవ్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బట్ వేరే స్టాక్స్ ఏవైతే అప్ మూవ్ వస్తూ ఒక రియాక్షన్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో వాటిల్లో వీ షుడ్ రియలీ ఫోకస్ అని చెప్పొచ్చు. సో వాటిల్లో లాయర్డ్ ఒక స్టాక్, తేజస్ నెట్వర్క్. తేజస్ మనం లాస్ట్ థర్స్డే కూడా చెప్పడం జరిగింది, ప్రాబ్లీ ఒక రిట్రేస్మెంట్ వస్తే వీ షుడ్ ట్రై టు బై అని. మనం 1000 దాకా వచ్చి అగైన్ ఇట్ మేడ్ 1120 హై. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్లోనే స్ట్రెంగ్త్ ఉంటుందని వి బిలీవ్. అదర్వైజ్ కింద నుంచి బాగా పెరుగుతున్న స్టాక్స్ని వి షుడ్ ట్రై టు అవాయిడ్ అనే చెప్పొచ్చు, అన్లెస్ దెర్ ఈస్ ఎ వెరీ వెరీ గ్రేట్ దిస్ థింగ్. అదర్వైజ్ సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్ని ప్రాబ్లీ వీ షుడ్ వాచ్, మేబీ డిప్స్లోనే కొన్ని ప్రయత్నం చేయొచ్చు. జేబీఎంఏ లాంటి, ఇన్ఫ్యాక్ట్ జియోలో కూడా కొంత సైడ్ వేస్ ట్రెండ్ అనేది మొదలైంది స్టాక్లో. అండ్ మేబీ సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు వి షుడ్ ట్రై టు ఎంటర్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, శుభోదయం అండి. మార్నింగ్ అండి, అడగండి. ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్ 132లో తీసుకున్నానండి ఒక 100 షేర్స్. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎక్కువ పోమంటారా?
అండ్ అలాగే ట్రాన్స్మిటర్స్ అండ్ రెక్టిఫైయర్స్ తీసుకొచ్చాము. ఏదండి? ట్రాన్స్మిటర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ట్రాన్స్ఫార్మర్స్. TRIL. యా, ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ఓకే. యా, బాగా పెరిగింది ఇక్కడ. ఈ లెవెల్ దగ్గర కొనొచ్చా లేదా అనేది సరైన సందేహమే. రాజేంద్ర గారు, ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైయర్స్ ఏంటి పరిస్థితి? ఎప్పటికప్పుడు న్యూ హైస్ అండ్ టచ్ చేస్తూ వెళ్ళిపోతుంది ముందుకి. యా, ఇది ట్రేడ్ టు ట్రేడ్ లో ఉన్న స్టాక్ అండి. సో లాస్ట్ 1 ఇయర్ దీని చార్ట్ ప్యాటర్న్, ఇన్ఫాక్ట్ 1 ఇయర్ కాదు 8 మంత్స్ దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే 130 నుంచి 770 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ 3 డేస్ బ్యాక్ ఒక హై హిట్ అయ్యి మళ్ళీ లోవర్ సర్క్యూట్స్ రెజ్యూమ్ స్టార్ట్ అయింది. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ ఎ బుల్ మోడ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే దీని స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇట్స్ వెరీ ఫార్. సో నా ఉద్దేశంలో 490 దగ్గరే స్టాప్ లాస్ ఉంది ఇన్ కేసు ఇక్కడ కొనాలంటే. ఐ థింక్ వెయిట్ ఫర్ కరెక్షన్ అని అంటాను. ఒకవేళ రిజల్ట్స్ చూసినాక రిజల్ట్స్ బాగుంది అంటే దెన్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై, బట్ ఇమీడియట్లీ అయితే వన్ షుడెంట్ బై. సో 490 ప్రిపేర్ అయ్యి అక్యుమిలేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. రిజల్ట్ బాగా వచ్చింది వసంత్ గారు, చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. కానీ ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం జోన్ లో ఉంది వసంత్ గారు, అందువల్ల కొంచెం రాజేంద్ర గారు చెప్పినట్లు స్లోగా ఆగి కొంటాం మంచిది వసంత్ గారు. ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైయర్స్, ఈ ఆల్ ది ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ఫర్ దట్ మ్యాటర్ దే హ్యావ్ హ్యూజ్ ఆర్డర్ బుక్. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఈ కంపెనీలు ఈ ఆర్డర్ బుక్ని ఎగ్జిక్యూట్ ఎంత బాగా చేయగలుగుతాయి అనే అంశం ఆధారంగా, ఎందుకంటే ఇందులో క్యాష్ ఫ్లోస్ చాలా స్లోగా ఉంటాయండి. ఎందుకంటే వీటిని ఎవరికి ట్రాన్స్ఫార్మ్ ఎవరికి సప్లై చేస్తారు అని స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి ఇటువంటి కంపెనీలకి వాళ్ళు సప్లై చేయటం, అక్కడ నుంచి కొద్దిగా క్యాష్ ఫ్లోస్ అండ్ ఇది చాలా కాంపిటేటివ్ స్పేస్ ట్రాన్స్ఫార్మర్స్. మనం అందరూ ఏమనుకుంటున్నాం అంటే ఇంకేముంది, నెక్స్ట్ 3 ఇయర్స్లో ఎనర్జీ సెక్టర్లో అత్యద్భుతమైన విప్లవం వస్తుంది, ఆ విప్లవాన్ని ఇవన్నీ అందిపుచ్చుకుంటాయని. కానీ అనార్గనైజ్డ్ ప్లేయర్స్ 100,000 సంఖ్యలో ఉంటారు, వాళ్ళందరి నుంచి పోటీని తట్టుకుంటూ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ముందుకు వెళ్తేనే ఇప్పుడున్న ఈ వాల్యుయేషన్స్ జస్టిఫై అవుతాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్లో, అదర్వైజ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఎలా ఉంది క్రాంతి గారు? వసంత్ గారు, కొంచెం స్టెర్లైట్ టెక్నాలజీస్ చూస్తే వసంత్ గారు కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది స్టాక్ లో ఉంటుంది వసంత్ గారు. ఏదో ఈ స్టాక్ మల్టీబ్యాగర్ అయిపోతుంది కొనుక్కోండి అని మార్కెట్ లో ఇటువంటి ఫ్లోటింగ్ న్యూస్ వెళ్తుంటాయి వసంత్ గారు. కానీ ఏంటంటే స్టాక్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే వసంత్ గారు ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఈ స్టాక్ లో ఉంది వసంత్ గారు. అందువల్ల దీనికంటే ఇంకా బెటర్ స్టాక్స్ మార్కెట్ లో ఉన్నాయి వసంత్ గారు ఈ స్పేస్ లోనే. అందువల్ల మీడియం టు షార్ట్ టర్మ్ లో నేను ఈ స్టాక్ ని అవాయిడ్ చేయమనే చెప్తాను వసంత్ గారు. ప్రస్తుతం అయితే స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా అంత గ్రేట్ గా లేదు. బహుశా ఈ ఎర్నింగ్స్ దాకా వెయిట్ చేసి ఎర్నింగ్స్ లో ఏమన్నా ఏదైతే మార్కెట్ లో వస్తున్న న్యూస్ ఆ ఎర్నింగ్స్ లో ఏమన్నా కనబడితే అప్పుడు పొజిషన్ బిల్డప్ చేయమంటాను. ఇప్పుడైతే ప్రస్తుతం స్టెర్లింగ్ లో జంప్ చేసి పొజిషన్ బిల్డప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ వెయిట్ చేయండి. ప్రీ ఓపెన్ నెంబర్ మనకు 22,679 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్, మేబీ 35-40 పాయింట్ల లాభాలతో కూడిన నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రీ ఓపెన్లో 49,477 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఒక 50 పాయింట్ల లాభం మాత్రం కనిపిస్తుంది నిన్నటి 1200 పాయింట్ల ర్యాలీ తర్వాత. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం. హలో, శ్రీధర్ కన్వెన్షన్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి శ్రీధర్. నెట్వర్క్ టెక్నాలజీ, నియోజన్ కెమికల్స్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, లాంగ్ టర్మ్ కి బై చేయాలనుకున్నాను సార్. నెట్వర్క్ టెక్నాలజీస్, ఇంకొకటి ఏదన్నారు? నియోజన్ కెమికల్స్. నియోజన్ కెమికల్స్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్. ఏ ఇంజనీరింగ్ అన్నారు? ప్రొడక్ట్, ప్రొడక్ట్ VWAROC, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సార్. వరాక్ ఇంజనీరింగ్, ఓకే. టెస్లా కంపెనీతో టైఅప్ అవుతాడు అంటున్నారు. టెస్లాతో టైఅప్ అవుతోంది. ఆ టెస్లా అయినా రావడం మానేశారు, అందుకని ఈ టెస్లా టైఅప్లు ఇలాంటివి నమ్మద్దు. రిజల్ట్స్ బాగున్నాయి లేదా ఎర్నింగ్స్ ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్సా, ఎక్సీడెడా లేదు, అండర్ పెర్ఫామ్ చేస్తుంది, ఇవే గమనించండి ప్రస్తుతానికి. రాజేంద్ర గారు, నెట్వర్క్ టెక్నాలజీస్ ఐ థింక్ నిన్న రిజల్ట్ వచ్చింది. నెట్వర్క్ టెక్నాలజీస్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఈ కంపెనీ కూడా మార్కెట్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న కంపెనీ. ఎర్నింగ్స్ ఓకే, నాకు ఇక్కడైతే కనపడటం లేదు. సరే, ఎనివే, ఈలోగా క్రాంతి గారు ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయో. రాజేంద్ర గారు, టెక్నికల్గా ఎలా ఉంది నెట్వర్క్ టెక్నాలజీస్?
లాస్ట్ జూలైలో లిస్ట్ అండ్ స్టాక్ అండి, 2023 జూలైలో న్యూ లిస్టింగ్ గా చెప్పుకోవచ్చు మనకి. ఆల్మోస్ట్ 9:30 దగ్గర లిస్ట్ అండ్ స్టాక్ ఇట్ వెంట్ ఆల్ డౌన్ టు 7:38 అండ్ దాని తర్వాత 18:90 దాకా వెళ్ళటం చూసాం. డెఫినెట్లీ హైయర్ హైస్ ఫార్మేషన్ జరిగి కన్సాలిడేషన్ లో అప్ ట్రెండ్ కొనసాగుతుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే 18:90 నుంచి మొన్న 13:50 దాకా కూడా రావటం చూసాం వితిన్ 4 డేస్. సో హై రిస్క్ అండ్ హై బీటా స్టాక్ కాబట్టి ఒక స్టీప్ కరెక్షన్ వస్తేనే వి షుడ్ బై. ఒక హరీగా కొనాల్సిన అవసరం అయితే కనపడలేదు, ఎందుకంటే ఇది 1900 నుంచి 1500 మధ్యలో ఇంకా టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో వెయిట్ అని చెప్తాను, ఒక స్టీప్ కరెక్షన్ వస్తే వి షుడ్ బై. అండ్ నియోజన్ గురించి అడిగారు, అది ఐ థింక్ 3 డేస్ బ్యాకే ఇట్ వన్ డే మూవింగ్ యావరేజ్ దాటుతాం చూస్తున్నాం మనం ఆఫ్టర్ బిగ్ కన్సాలిడేషన్. సో ఈ స్టాక్ మనకి 1140 లాస్ట్ ఫిబ్రవరిలో లో రావటం చూసాం, దాని తర్వాత ఇట్ వెంట్ అప్ టు 1860 అండ్ అగైన్ 1170 కూడా రావటం చూసాం మార్చ్ లో. సో డబల్ బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగిపోయింది. ఇది స్లోగా అక్యుములేట్ చేయొచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే 1360 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, బిట్వీన్ 1530 కరెంట్ మార్కెట్ ప్రైస్ అప్ టు 1360 నియోజన్ అక్యుములేట్ చేయొచ్చు. వసంత్ గారు, నెట్వర్క్ టెక్నాలజీస్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి వసంత్ గారు. మనం చూస్తే మార్జిన్ గైడెన్స్ కనుక చూస్తే 25-26% ఉంది వసంత్ గారు. నెక్స్ట్ రెవెన్యూ గ్రోత్ 40% ఉంది వసంత్ గారు. ఆన్ ట్రాక్ ఉంది వసంత్ గారు. రిజల్ట్స్ ఆర్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్, గుడ్ రిజల్ట్స్ వస్తుంది గారు. సో అందువల్ల ఇన్వెస్టర్స్ దే కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆన్ టు ద పొజిషన్. ఓకే, వెరాక్ ఇంజనీరింగ్ ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో రిజల్ట్స్ చూడండి ముందుగా, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. బట్ డోంట్ గో బై టెస్లా న్యూస్. టెస్లా వస్తుందని ఒకసారి ఆయన ఇండియా వస్తున్నారని లేదు చైనా వెళ్ళిపోయారని ఇలా గందరగోళంగా ఉంది. ఇలాన్ మస్క్ గారి మనస్తత్వం మానసిక స్థితి మనకు తెలుసు, చాలా చంచల స్వభావం అయింది. అందువలన ఆయన నమ్ముకున్నామంటే గందరగోళం జరుగుతుంది. సో క్రాంతి గారు నవ్వుతున్నారు, స్క్రీన్ మీద కనపడలేదు కానీ. మీరు ఎప్పుడు అంటుంటారు వసంత్ గారు, మ్యావరిక్ పర్సనాలిటీ ఇలాన్ మస్క్ అని మళ్ళీ నిరూపించాడు. ఇండియా వస్తానని మళ్ళీ చైనా వచ్చేస్తున్నాను అన్నాడు. మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ లో చాలా హడావుడ్ చేసాం, ఇంటర్నేషనల్ మీడియా ఇండియన్ మీడియా చాలా ఫోకస్ చేసింది, నేను రానన్నాడు. మళ్ళీ ఆయనకి టైం దొరికింది చైనా వెళ్ళడానికి. చైనా వెళ్ళకుండా ఇండియా రావాలి కదా. ఇక్కడ కదా ఆయన ప్లాంట్ పెడతాను, 2 బిలియన్స్ పెడతాను, 3 బిలియన్స్ పెడతానని చెప్పింది. సరే ఎనీవే, మనం ఇంతకుముందే అనుకున్నాం ఇలాన్ మస్క్కి ఇండియా అవసరం, కానీ ఇండియాకి ఇలాన్ మస్క్ అవసరం లేదు. వీ డోంట్ నీడ్ హిమ్. వీ హ్యావ్ అవర్ ఓన్ టాటా మోటార్స్ ఉన్నాయి, ఇంకా బోల్డెన్ కంపెనీలు ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీ క్యాపబిలిటీ టు మ్యానుఫ్యాక్చర్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఏ మచ్ మోర్ బ్యూటిఫుల్ వే దాన్ టెస్లా. వాళ్ళని ఆయన్నే అమ్ముకున్నారు నా కార్లు. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరూ శుభోదయం. నా దగ్గర హికాల్ ఉన్నాయి, అది ఇయర్లీ హై వచ్చింది. ఓకే, హికాల్ 300+ వచ్చింది, అమ్మమంటారా, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి ప్రసాద్ గారు చెప్పిందని జీనస్ పవర్ తీసుకున్నాము. ఓకే, అది కూడా తన టార్గెట్ 310 వచ్చింది, అమ్మమంటారా వచ్చామంటారా. హికాల్ అండ్ జీనస్ పవర్, ఓకే, ఈ టైంలో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రవీంద్ర గారు, ఎలా ఉంది హికాల్ టెక్నికల్ గా? ఎలా ఉంది? వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అండి. సో ఆయన అన్నట్టు బేసికలీ నియర్ టు ఇయర్ హై రావటం చూస్తున్నాం. 2023 జూలైలో ఇట్ మేడ్ హై ఆఫ్ 329, నేను ఆల్మోస్ట్ 331 దాకా హై రావటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో నా ఉద్దేశంలో అయితే ఇప్పుడే అవుట్ ఆఫ్ వుడ్స్ ఉంది కాబట్టి 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. సో 287 ఇస్ ద స్టాప్ లాస్ ఈ స్టేజ్ లో. ఒకవేళ 331 డిసైసివ్లీ దాని పైన క్లోజ్ అయింది అంటే కనుక 370 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 70 రూపీస్ అప్ సైడ్, 20 రూపీస్ డౌన్ సైడ్ విత్ స్టాప్ లాస్ డెఫినెట్లీ హికాల్ ఇస్ ఎ హోల్డ్. అండ్ జీనస్ పవర్ ఐ థింక్ లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఐ థింక్ స్టాప్ ఈవెన్ దీనిలో కూడా ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ షుడ్ రన్ ద పొజిషన్ అని చెప్తాను. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ప్రస్తుతం నిఫ్టీ 30 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే జస్ట్ మైనస్తో ఓపెన్ అయింది, ఇప్పుడే మళ్ళీ గ్రీన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. సో నిన్నటి లాభాలకు కొనసాగింపు కనపడటం లేదు బ్యాంక్ నిఫ్టీలో. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈరోజు కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. నిన్న అండర్ పర్ఫామ్ చేసిన మిడ్ క్యాప్ ఇండెక్స్ అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తోంది. 1390 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 228 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. 1155 ఐసిఐసిఐ బ్యాంక్ నిన్నటి కొనుగోళ్ల తర్వాత ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఇవాళ రేపు హాలిడే ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి, జాగ్రత్తగా గమనించండి. హడావుడి పడి లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఒకరోజు హాలిడే మధ్యలో ఏవైనా గ్లోబల్గానో మరొకటో హడావుడి జరిగితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి, అందున నిన్న బాగా పెరుగున్నది కాబట్టి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయింది. కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇవి కొద్దిగా
మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 0.9% అప్, ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. అండ్ పూనావాలా ఫిన్కార్ప్, ఇది ఇవాళ రిజల్ట్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రీ ఓపెన్లో ఐ హ్యావ్ సీన్ 500+ ప్రైస్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 2.6%. సో 502 దగ్గర పూనావాలా కనిపిస్తుంది. ఇతర స్టాక్స్లో కే ఫిన్టెక్, ఈ కంపెనీ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో ఇది 5.3% పెరిగింది కే ఫిన్టెక్. కేపిఐఎల్ పెరిగింది 7%, సారీ. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, 5% పెరిగింది. ట్రెంట్ ఐ థింక్ రిజల్ట్ రియాక్షన్ అనుకుంటాను, ఇది 4.7% అప్ ట్రెంట్. బ్రోకింగ్ కంపెనీస్ అయితే కొన్ని అప్ టు 5000 వరకు కూడా టార్గెట్ ఇవ్వడం చూస్తున్నాం ట్రెంట్. జిలెట్ ఇండియా రిజల్ట్స్ బాగున్నాయి, 2.5% అప్. హిందుస్థాన్ జింక్, రైట్స్, హిటాచీ ఎనర్జీ, ష్నైడర్ ఇన్ఫ్రా, గ్లోబల్ హెల్త్, పూనావాలా ఫిన్కార్ప్, బీఎస్సీ లిమిటెడ్, బీఎస్సీ వాళ్ళ 3% అప్, థర్మాక్స్, ఎంఎండ్ఎం, కేఈఏ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయినవి. స్పార్క్, టాటా కెమికల్స్, ఎస్బిఎఫ్సి ఫైనాన్స్, పతంజలి ఫుడ్స్, ఆస్ట్రాజెనికా, హనీవెల్ ఆటోమేషన్, ఇవి కొంత వీక్గా ఓపెన్ అయిన మిడ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కౌంటర్స్. రాజేంద్ర గారు, నిఫ్టీ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే 22,775 జస్ట్ అబౌట్ 70 పాయింట్స్ అవే ఫ్రమ్ ద హై. సో ఈ స్టేజ్ లో ఇమీడియట్లీ జంప్ ఇన్ కొనాల్సిన అవసరం అయితే కనపడలేదు. బట్ ఐ థింక్ ఎనర్జీ స్పేస్ లో దెర్ ఇస్ సమ్ ఆపర్చునిటీ అనొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ గా ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సెలెక్ట్ గానీ, కేపీఐ గ్రీన్ గానీ, ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ కేపీఐ గ్రీన్ 2,100 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,800, సో 200-300 రూపీస్ ఆల్రెడీ కరెక్ట్ అయింది. అండ్ ఈ స్టాక్ అరౌండ్ 1660 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది, సో ఇంకో 150 రూపీస్ కింద ఉంది కాబట్టి ఐ థింక్ ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయొచ్చు ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఇటువంటివి ఎనర్జీ రంగానికి చెందినవి బాగా స్టీప్ ఫాల్, 20%, 25% కరెక్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవచ్చు. వెసూవియస్ రిజల్ట్ గురించి మాట్లాడుకున్నాం మనం, 14% అప్. ఇది 4,600 రూపాయల కంపెనీ, ఇవాళ 595 రూపాయలు పెరిగింది. అదే అనుకునేదండి, పెద్ద స్టాక్స్ కదా అని చాలామంది వాటి జోలికి వెళ్ళరు, కానీ పెద్ద స్టాక్స్ కూడా 10%, 15% పెరిగే రోజులు ఇవి. కాబట్టి వసంత్ గారు, ఎస్యూవీఎస్ కొత్త స్టాక్ కాదు వసంత్ గారు, మనం పాత వీటిలో 1200 రూపీస్ లో అడ్వైజ్ చేయడం జరిగింది వసంత్ గారు. కరెక్ట్, మనం 2 ఇయర్స్ బ్యాక్ వైజాగ్ వర్క్షాప్ లో రికమెండ్ చేసిన స్టాక్ కూడా అది, ఎస్యూవీఎస్. సో అలాగే టాటా కెమికల్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. పటేల్ ఇంజనీరింగ్, ఈ స్టాక్ కూడా 7% డౌన్ ఇవాళ ట్రేడ్లో. బట్ మిడ్ స్మాల్ క్యాప్సే ఇవాళ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు ది లార్జ్ క్యాప్స్. ఇంకా ఈమెయిల్స్ చూద్దాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి సాగర్ రెడ్డి హైదరాబాద్ నుంచి, ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా, 3 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. క్రాంతి గారు, తప్పకుండా వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. ఎనీ డౌన్ ట్రెండ్ అంటే బల్క్గా బై చేయాల్సిన అవసరం లేదు, ఒక స్టాగర్డ్గా డిప్ వచ్చినప్పుడు, లేకపోతే మంచి ఎస్ఐపి స్టాక్ కింద దీన్ని కొనొచ్చు వసంత్ గారు. ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి, నెక్స్ట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అన్ని పారామీటర్స్ లో కంప్లీట్ గుడ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఇట్ స్టాక్ టు బై వసంత్ గారు. ఓకే, తర్వాత మణిరెడ్డి అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయట 91 రూపాయలు, Q4 రిజల్ట్స్ తర్వాత స్టాక్ తగ్గింది, ఈ లెవెల్స్ లో హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? రాజేంద్ర గారు, టెక్నికల్ గా ఎలా ఉంది? దానిలో బాటమ్ అవుట్ అయితే అయిపోయిందండి, ఎప్పుడైతే ఒక స్టేక్ సేల్ అయిందో 75 రూపీస్ లో లాస్ట్ వీక్, సో దట్ షుడ్ బి ద బాటమ్ నేను అనుకుంటున్నాను, అరౌండ్ 70-75 దగ్గర. అండ్ దాని తర్వాత 85 దాకా కూడా వెళ్ళడం చూసాం, మీరు అన్నట్టు ఆఫ్టర్ రిజల్ట్స్ ఒక 5 రూపీస్ కరెక్ట్ అయింది స్టాక్. 91 రూపీస్ లో మీరు కొన్నారు హైయర్ ప్రైస్, బట్ డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్. ఇన్ఫాక్ట్ 70-75 మధ్యలో యావరేజ్ కూడా చేయమని సజెస్ట్ చేస్తా, విత్ ఇన్ 1 ఇయర్ ఐ థింక్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఎక్కువ. ప్రశాంత్ కుమార్ హోసూర్ నుంచి, అదానీ పవర్, రెయిన్బో హాస్పిటల్స్, ఈ రెండు ఎంట్రీ లెవెల్స్ కావాలట. అదానీ పవర్ ప్రాబబ్లీ వీ షుడెంట్ వెయిట్ ఫర్ ఎంట్రీ అండి, ఎందుకంటే ఇది టోటలీ ఒక అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, అండ్ లాస్ట్ 1 ఇయర్ లో ఇట్ హాస్ గోన్ అప్ ఆల్మోస్ట్ 100% గా చెప్పుకోవచ్చు. సో నా ఉద్దేశంలో 2 మంత్ లో యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ విచ్ ఇస్ 501, అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ ఇక్కడే ఉంది 590 దగ్గర. సో బెస్ట్ థింగ్ టు డూ అదానీ పవర్ ఇస్ ఎస్ఐపి, సో మైబీ అప్ టు 500 రూపీస్ వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్ట్ ఉండమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ పైకి వెళ్తున్నా కూడా వన్ షుడ్ ట్రై టు బై, దాన్ని మనం పిరమిడింగ్ అంటాం, వీ షుడ్ డూ ఇట్. అండ్ రెయిన్బో ఆఫ్టర్ వెరీ బిగ్ ఫాల్ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఐ థింక్ 1090 దాకా రావటం చూసాం, ఎగ్జాక్ట్లీ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవటం చూసాం.
సో నా స్వింగ్ లో వుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ 1287 అండ్ దీని ఆల్ టైమ్ హై మనకు తెలిసిందే 1487 కరెంట్లీ 1360 ఉంది. సో 1287 నుంచి 1250 మధ్యలో ఐ థింక్ రెయిన్బో హాస్పిటల్లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటుంది. ఓకే, సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మరొక రికార్డ్ హై దగ్గర మనకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంకా పికప్ కావాల్సి ఉంది. చూద్దాం ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా, జరిగితే హాలిడే ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా, జరిగితే ఏ విధమైన లెవెల్స్ దగ్గర క్లోజ్ అవుతాయనేది వాచ్ చేయటం ఆసక్తికరం. సో థ్యాంక్ యూ క్రాంతి గారు, రాజేంద్ర గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారుడు భగభగమంటున్నాడు. ఈ వేడి వాతావరణం డిహైడ్రేషన్ మరియు అలసటకు కారణం కావచ్చు. డాక్టర్ రెడ్డిస్ రీబ్యాలెన్స్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ ను ప్రయత్నించండి. ఇది మీకు 38% తక్కువ చక్కెరతో శక్తిని ఇస్తుంది.